తొని వస్త్ర ప్రపంచంలో సంచలనం ఉమాశంకర్ మల్టీమా. పెళ్లి పవిత్రం, పట్టు ప్రశస్తం, మీకోసం ప్రత్యేకం. మీ ఇంట జరిగే వివాహ వేడుకలకు నమ్మకమైన, నాణ్యమైన, స్వచ్ఛమైన వస్త్రాలు అందిస్తున్నాం. పెళ్లి పట్టు చీరల ప్రత్యేక నిలయం ఉమాశంకర్ మల్టీమా. సకుటుంబంగా విచ్చేయండి. ఉమాశంకర్ మల్టీమా, జీవీఆర్ ప్లాజా, పెద్ద వీధి, తుని. జనసేన ప్రజాక్షేత్రంలో దూకుడు పెంచింది. రేపటి ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా జన సైనికులు పార్టీ కార్యక్రమాల స్పీడ్ పెంచారు. అధినేతకు అధికారం కట్టబట్టాలనే ఉత్సాహం వరకలేస్తున్న యువజనులు జనసేనలో చేరి పార్టీ సిద్ధాంతాలను ప్రజల ముందుకు తీసుకువెళ్లేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా జగ్గంపేట నియోజకవర్గం పరిధిలోని కాట్రావులపల్లి గ్రామంలో బైక్ ర్యాలీ నిర్వహించి పార్టీ పతాకాలను ఆవిష్కరించారు. అనంతరం ఆత్మీయ కలయిక సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన జనసేన అధికార ప్రతినిధి అద్దేపల్లి శ్రీధర్ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఇప్పుడు వారిద్దరే ఉన్నారు, ఈ గట్ట ఆ గట్ట ఉంది, ఇంకేం లేదంటే ఆ రెండు అన్యాయం గట్టులు, ప్రజల్ని దోచుకున్న గట్టులు, ప్రజల్ని వ్యవస్థను దుర్వినియోగం పరిచిన గట్టు మీ వైపు ఉన్నారు. వాళ్ళ వైపు ఉంటారా, మా వైపు ఉంటారా అని మేము అడుగుతున్నాం. జనసేన వైపు ఉన్నప్పుడు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని మేము బలంగా చెప్తున్నాం. జనసేన నాయకులు అందరూ కూడా న్యాయంగా పనిచేసే విధంగా మేము తీసుకుని వస్తాం. పవన్ కళ్యాణ్ గారు సాఫ్ట్గా ఉంటారా, స్మూత్గా ఉంటారా, గట్టిగా ఉంటారా, అన్నిటికీ రెడీగా ఉన్నాం. మీకు అర్థమవుతుందా, అన్నిటికీ రెడీగా ఉన్నాం. మర్యాదగా మాట్లాడవలసిన చోట మర్యాదగానే ఉంటాం, రాజకీయం చేయవలసిన చోట రాజకీయమే చేయబోతున్నాం, సేవ చేయవలసిన చోట సేవ చేయబోతుంది. బెదిరిస్తే భయపడడానికి జనసేన కానీ అద్దేపల్లి శ్రీధర్ కానీ పవన్ కళ్యాణ్ గారు రెడీగా లేవు. బెదిరిస్తే బెదిరించడానికి రెడీగా ఉన్నాం. మమ్మల్ని బెదిరిస్తే తిరిగి బెదిరిస్తాం. మేము వెనకడుగేసేదే లేదు. మేమేం అమాయకులు కాదు. మాకు రాజకీయం తెలుసు, మాకు పోలీసు వ్యవస్థ తెలుసు, మాకు కోర్టులు తెలుసు. మీరు పాత రాజకీయంగా ఏదో ప్రజల్ని చించిన వాళ్ళని లేదా ప్రజల్ని మభ్యపెట్టి భయపెట్టి నీకు పెన్షన్ ఇవ్వం, నీకు ఇల్లు ఇవ్వం, అది ఇవ్వం, ఇది ఇవ్వం అంటే కుదరదు. రాజకీయం అయిపోయింది, పాత రాజకీయం అయిపోయింది, కొత్త రాజకీయం వచ్చింది. ఈ కార్యక్రమంలో జనసేన యూత్ సభ్యులు పాల్గొన్నారు. ప్రసాద్, మై మీడియా న్యూస్, జగ్గంపేట.